విజయనగరం జిల్లా చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేస్తున్న సాకేటి సరిత పట్టుదలతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థిని సాకేటి సరిత మాట్లాడుతూ తనకు మద్దతుగా నిలిచిన మేసాల వరహాలనాయుడు के త్రిమూర్తులరాజు ఆశీస్సులతో తాను పోటీ చేస్తున్నానని తనకు బీజేపీ మరియు జనసేన మద్దతు తెలియజేశారని అన్నారు. తన తాత ముత్తాతల నుంచి తనది రాజకీయ కుటుంబమేనన్నారు. తనుడు ఎన్ఆర్ఐ అనేవారు ఆలోచించాలని తన ఓటు ఇక్కడ ఉందని ఎన్ఆర్ఐ ఎలా ఓటు వేయగలనో వాళ్లే చెప్పాలన్నారు. ఒక మంత్రి ఒక ఎంపీ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి మధ్య ఏ ధైర్యంతో పోటీ చేస్తున్నారని మీడియా ప్రతినిధి వేసిన ప్రశ్నకు సమాధానంగా ప్రజలే తనకు బలమని ఆమె చెప్పారు. ప్రజలే తనను గెలిపిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ పార్లమెంటరీ పార్టీ ప్రతినిధి విజయ్ కుమార్ మాట్లాడుతూ జనసేన బీజేపీ కలిసి స్వతంత్ర అభ్యర్థి సాకేటి సరితకి మద్దతు తెలిపాయన్నారు. నన్ను గెలిపిస్తారని ప్రార్థిస్తున్నానండి. గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మీరు భయపడుతున్నారంటే మేడం గారు భయపడుతున్నారు. ఓకే, కొంతమంది పెద్దలు ఎన్ఆర్ఐ అనేది నా మీద ఒక వాక్య అన్నారండి. సో ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా. సో వాళ్ళకి ఆ మీనింగ్ తెలుసో లేదో నాకు తెలియదు. ఓటలు వేసేటప్పుడు నేను ఎన్ఆర్ఐని కాదా? ఇప్పుడు నేను పోటీ చేయడానికి వచ్చినప్పుడు నేను ఎన్ఆర్ఐ అయిపోయానా? ఇప్పుడు ఎవరైతే నా మీద వ్యాఖ్యలు చేశారో వాళ్ళది కూడా ఈ ఊరేంది కాదు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు. సో అది ఎన్ఆర్ఐ అనేది అది నేను యాక్చువల్లీ కాదండి. నేను ఇక్కడే అండి. మా మామగారు, మా తాతలు, అత్త ముత్తాతలు, మా భర్త ముత్తాతలు అందరిది ఇక్కడే అండి. సో మా బావగారు ఎప్పుడైతే చంపారో అప్పటి నుంచి నేను ఇక్కడ ఉండడం అనేది జరిగింది. సో నాకు ఇది చిన్న అవకాశం వచ్చింది కాబట్టి నేను ఇక్కడ పోటీ చేసే అవకాశం వచ్చిందండి. జనసేన పార్టీ మరి నాయకులు అందరూ కూడా సాకేటి సరిత గారిని ఇక్కడ చీపురుపల్లి పంచాయతీకి వాళ్ళని మద్దతు ఇస్తున్నాం. ఆవిడ ఉంగరం గుర్తుపైన పోటీ చేస్తున్నారు. మరి ఆవిడ సర్పంచ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. అందరు విజయ్ కుమార్, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ జనసేన పార్లమెంటరీ, మూడు జిల్లాల పార్లమెంటరీ కమిటీ కన్వీనర్ని, అలాగే అధికార ప్రతినిధి. మేము మా రెండు పార్టీల్లో ఉన్న నాయకులమి. ఆవిడని ఆవిడ ఒక మంచి క్యాండిడేట్. ఆ క్యాండిడేట్ని మరి సర్పంచ్గా మరి మా నాయకులు ఇక్కడ గ్రామస్థాయి నాయకులు కానీ ఈ జిల్లా స్థాయి నాయకులు కూడా ఆవిడకి